తెలంగాణ ప్రజల భవిష్యత్తు ప్రగతి భవనంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల డైనింగ్ టేబుల్ మీద నిర్ణయమైనటువంటి పరిస్థితి ఉన్నది. మాది మతపిచ్చితో వ్యవహరిస్తున్నామట, మత కలాను ప్రేరేపిస్తున్నామట, మతాలు జరుగుతున్నాయట. సిలికాన్ వ్యాలీ మతపరం అయిపోయిందట. కాశ్మీర్లో మత పిచ్చి పెరిగిపోయిందట. బెంగాల్లో ఆ రకంగా జరుగుతూ ఉందట. బెంగాల్లో ఏం జరుగుతుందో చర్చిస్తారా ముఖ్యమంత్రి గారు? గత 7.5 సంవత్సరాలుగా దేశంలో మత కలాలు తగ్గాయి. గత 7.5 సంవత్సరాలుగా దేశంలో కర్ఫ్యూలు తగ్గాయి. గత 7.5 సంవత్సరాలుగా పాకిస్తాన్ ఐఎస్ఐ ఉగ్రవాద కార్యక్రమాలు అదుపులో పెట్టాము. బాంబు పేలుళ్లు లేవు. హైదరాబాద్ లో వరుస బాంబు పేలుళ్లు, బాంబేలో వరుస బాంబు పేలుళ్లు, ఢిల్లీలో వరుస బాంబు పేలుళ్లు. ఈరోజు పూర్తిగా అరికట్టే ప్రయత్నంలో ఉన్నాము. కొంత విజయం కూడా సాధించాము. అనేక పార్టీలు 7.5 సంవత్సరాల్లో మత కాలాలు సృష్టించాలని ప్రయత్నం చేశారు. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ సందర్భంగా కానీ, ఇంటాలరెన్స్ పేరుతో కానీ, హజబ్ పేరుతో కానీ, హిజబ్ పేరుతో కానీ అనేక సార్లు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరించారు. మతం పేరుతో ప్రజలను చీల్చే ప్రయత్నం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, కుట్రలు జరిగినా విపక్షాలు ప్రోత్సహించినా అన్ని వర్గాల ప్రజలు సమ్మేళనంతో ఉన్నారు. ఉగ్రవాదాన్ని అడుపులో పెట్టాం. ఈశాన్య రాష్ట్రాలలో మేము రాకముందు నేను ఇప్పుడు అక్కడ మంత్రిగా ఉన్నాను. 10-10 రోజులు, నెల రోజులు, 2 నెలల పాటు రోడ్డు బ్లాకేడ్స్ ఉండేది, సమ్మెలు జరిగేది. రోడ్లు వేని వెళ్ళా కాదు, అభివృద్ధి కార్యక్రమాలు జరిగేది కాదు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉండేవి కాదు, కనెక్టివిటీ ఏది ఉండేది కాదు, టూరిస్టులు వచ్చేవాళ్ళు కాదు. ఒక లారీ, ట్రాన్స్పోర్ట్ లారీ నెలల తరబడి రోడ్ల మీద ఆగిపోయి ఇప్పుడు ఎక్కడ కూడా కనిపిస్తారు. శాంతితో ఈరోజు నార్త్ ఈస్ట్ చాలా అద్భుతంగా ముందుకెళ్తా ఉంది. కనెక్టివిటీ పెరిగింది. ఏ విషయంలో చర్చిస్తారు మీరు? ఎస్, కొన్నిసార్లు కొన్ని ఉగ్రవాద సంస్థలు దాడులు చేశాయి, వాస్తవం. నార్త్ ఈస్ట్ లో ఉగ్రవాదులు మన సైనికుల మీద దాడి చేస్తే బర్మాకెళ్ళి మన సాయుధ పోలీసులు కానీ, మన భద్రతా సిబ్బంది కానీ, సార్మి కానీ ఉగ్రవాదులను మట్టి పెట్టింది బర్మా భూభాగంలోకి వెళ్ళి. యూరీలో సర్జికల్ స్ట్రైక్, ఎస్, కేసీఆర్ గారు సర్టిఫికెట్ అవసరం లేదు మాకు. సర్జికల్ స్ట్రైక్ జరిగిందా లేదా కేసీఆర్ కు సాక్ష్యాలు చెప్పాల్సిన పరిస్థితి లేదు మాకు. ప్రపంచ ప్రజలకు తెలుసు, దేశ ప్రజలకు తెలుసు, ఈ దేశంలో ఉన్నటువంటి సైనికులకు తెలుసు, అందరూ చూశారు, పాకిస్తాన్ కూడా తెలుసు. కొన్నిసార్లు సంఘటనలు జరిగితే చేతులు ముడుచుకొని కూర్చోలే. భారతదేశ గౌరవాన్ని పెంచే ప్రయత్నం చేశాము, సైనికుల ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేశాము. ధైర్యంగా, దృఢంగా
ఎదుర్కొన్నాము సర్జికల్ యూరి సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ కావచ్చు లేకపోతే పాకిస్తాన్ లో అభినందన్ అనేటువంటి పైలట్ పట్టుకుంటే 24 గంటల్లో అతన్ని తీసుకొచ్చి గౌరవప్రదంగా భారత భూభాగం మీద వదిలే విధంగా చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎవరైనా ఇటువంటి ఘర్షణలో ఇతర దేశస్తులు పట్టుబడితే ఏ రకంగా హింసిస్తారో ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు మళ్ళ తిరిగిరారో కొన్ని వందల సాక్ష్యాలు వేల సాక్ష్యాలు ప్రపంచంలో ఉన్నాయి కానీ 24 గంటల్లో అభినందన్ అనేటువంటి పైలట్ ను భారతదేశంలోకి తీసుకొచ్చినటువంటి సంఘటన మాది మా పరిపాలన ప్రశ్నిస్తారా కేసీఆర్ గారు అవినీతిని పూర్తిగా అరికట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం అవినీతికి పాల్పడేటువంటి 1500 చట్టాలను రద్దు చేశాం మేము ఈజీ ఆఫ్ డూయింగ్ ర్యాంక్స్ ప్రపంచంలో కూడా పెంచుకుంటున్నాం మనం ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు 100% చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నాం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు మేము ఢిల్లీ నుంచి ఒక రూపాయి పంపిస్తే 15 పైసలు మాత్రమే లబ్ధిదారులకు చేరుతుందని చెప్పాడు ఆయన 85 పైసలు మధ్య దళారీలు దోపిడీ చేస్తున్నారని చెప్పారు ఎస్ అది కూడా దృష్టిలో పెట్టుకొని మోడీ గారు మధ్య దళారీ వ్యవస్థను అవినీతిని అరికట్టేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నారు నేరుగా డిజిటల్ పేమెంట్ ద్వారా అవి పెన్షన్స్ కావచ్చు బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం కావచ్చు స్కాలర్షిప్స్ కావచ్చు రైతులకు ఇస్తున్నటువంటి సంవత్సరానికి ఇస్తున్నటువంటి 6000 రూపాయలు కావచ్చు పొదుపు సంఘాలకు రుణాలు కావచ్చు బ్యాంక్ లోన్లు కావచ్చు అన్ని కూడా డిజిటల్ పేమెంట్ ద్వారా ఈ రోజు విజయవంతంగా మొదలు పెట్టాం అది పూర్తి చేయాలనుకుంటున్నాం అవినీతిని పూర్తిగా అరికట్టాలనుకుంటున్నాం గ్రామ పంచాయతీలకు నేరుగా డబ్బులు ఇస్తా ఉన్నాం మున్సిపాలిటీలకు నేరుగా డబ్బులు ఇస్తా ఉన్నాం తెలంగాణలో ఏ ఒక్క గ్రామం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము డబ్బులు రానటువంటి గ్రామం లేదు